टोटल एक्टिव है अच्छा अपना 2002 ఈ సెకండ్ వేవ్ కేసులు పెరిగే కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది దాంట్లోనే భాగంగా ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది నిన్న అన్ని సీనియర్ ఆఫీసర్స్ కి జిల్లాకి పోయి ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకొని ప్రభుత్వం తాలూకా సూచనలు పాటిస్తున్నారా అందరూ లేదా లేకపోతే ఉన్నటువంటి విధానాలు అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని కాకుండా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మధ్యన తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఒక సంధానకర్త లాగా కూడా పెట్టుకోవడం అని ఈ స్పెషల్ ఆఫీసర్స్ కి బాధ్యత ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నాకు ఈ ప్రకాశం జిల్లా ఇచ్చారు వచ్చి ఈ రోజు ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది మొత్తం జిల్లాలు చూస్తే ఇప్పుడు దాకా 65000 ఇంచుమించుగా కేసులు రావడం జరిగింది ఈ రోజు టోటల్ యాక్టివ్ కేసెస్ 2288 కేసెస్ ఉన్నాయి ఇక్కడ ఆఫీసర్స్ అందరూ జిల్లా వాళ్ళ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది జిల్లా అన్ని రకాల పరిస్థితులు హ్యాండిల్ చేయడానికి సిద్ధంగానే ఉంది కలెక్టర్ గారు ఒక చాలా కాంప్రిహెన్సివ్ ఒక అన్ని ఏ ఆఫీసర్ ఏ పనులు చేయాలనేది డీటెయిల్ గా చెప్తూ ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ తాలూకా చైర్మన్షిప్ లో ఒక టాస్క్ ఫోర్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అధికారులు అందరితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది అందరూ అప్రమత్తంగా ఉన్నారు మరి ఇంకా నాకు ఉన్నటువంటి కొన్ని పాత ఎక్స్‌పీరియన్సెస్ బట్టి నేను కూడా కొన్ని సూచనలు సలహాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూస్తే కేసులు రోజు రోజుకి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి నేను వాళ్ళకి ఏం సజెషన్స్ ఇచ్చానంటే ఎక్కడైతే ఎక్కువ మంది గెదర్ అవుతున్నారు ఎక్కువ గ్యాదరింగ్ అయ్యే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అవి మ్యారేజ్ హాల్స్ కావచ్చు థియేటర్స్ కావచ్చు లేకపోతే రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కావచ్చు అక్కడ కొద్దిగా మంచిగా మన సర్విలెన్స్ పెట్టుకోవడమే కాకుండా బయట నుంచి బయట జిల్లాల నుంచి కానీ దేశాల నుంచి కానీ ప్రదేశాల నుంచి కానీ ఎవరైతే ఈ జిల్లాకి వస్తున్నారు వాళ్ళని ఎక్కడైతే వాళ్ళు దిగుతున్నారు అక్కడే మనం ప్రిలిమినరీగా స్క్రీనింగ్ చేసి ఏదో ఒక విధంగా కొంతమేరకు వాళ్ళు ఇన్ఫెక్టెడ్ ఉన్నారా లేదా అని తెలుసుకొని అక్కడికక్కడే చర్యలు తీసుకుంటే ఇంకా వాళ్ళు ఎక్కువ ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఎక్కడైతే పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా మేరకు అక్కడ ఒక కంటైన్మెంట్ జోన్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది ఆ కంటైన్మెంట్ జోన్లో ఏ విధంగా చేస్తే ఉన్నటువంటి కేసులు పెరగకుండా ఉంటాయని దాని మీద కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగం జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది వచ్చే కాలంలో కేసులు కొంతమేరకు అంటే మనం ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ సూచించేది ఏంటంటే ఇంకా పీక్ ఆ సెకండ్ ఇది ఏదైతే మనకి వేవ్ ఉందో దానికి పీక్ ఇంకా మరి చేరలేదు ఇది పీక్ చేరిన తర్వాతే తగ్గుతుంది కాబట్టి మనందరం ఆ పీక్ వచ్చేదాకా అప్రమత్తంగా ఉండి అన్ని రకాలుగా మనం యాక్షన్స్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది మరి జిల్లా యంత్రాంగం మాత్రం ఎట్లా మెడిసిన్స్ పరంగా కానీ ఈక్విప్మెంట్ పరంగా కానీ టెస్టులు కెపాసిటీ పరంగా కానీ ఆక్సిజన్ అవైలబిలిటీ కానీ వెంటిలేటర్ అవైలబిలిటీ కానీ బెడ్ అవైలబిలిటీ కానీ కోవిడ్ కేర్ సెంటర్ అవైలబిలిటీ కానీ దాంట్లో మాత్రం మంచిగానే ఉన్నారు ఇంకా ఏ రకమైన కూడా ప్రజలు ఈ జిల్లా ప్రజలు మాత్రం ఏ రకమైన కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు 104 మాత్రం మీరు ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు
104 की फोन चेस्ते चालू 104 काकुंडा इंका हेल्प परंगा इंकोक नंबर कूडा इस्तुन्नारु 19902 अनेदी दानि मीद कूडा एवरैना फोन चेयोच्चु 104 की मात्रं फोन चेयगाने एवरकैते हॉस्पिटलाइजेशन अवसरं उंदो विदिन 3 अवर्स वाळ्ळकी बेड अनेदी मात्रं अवेलेबल चेयडं जरिगिंदी జరుగుతుంది ఎవరకైనా టెస్టులు చేయాలన్నా కూడా వాళ్ళు 104 కి సంప్రదించగానే వాళ్ళకి టెస్టులు కూడా చేయడం జరుగుతుంది అనేది నేను మీ ద్వారా ప్రకాశం ప్రజలందరికీ తెలియపరచడం జరిగింది రోజులను అయిపోయినాయి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అయితే వాక్సినేషన్ చాలా మేరకు జరిగిపోయింది కానీ ఇంకా 2-3 రోజుల్లో కొత్త 45 ఇయర్స్ అండ్ ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉంది అంటే ఈ మన అంచనా ప్రకారం ఈ జిల్లాలో ఒక 6 లక్షల మంది ఇలా ఉంటారు దాంట్లో 3 లక్షలకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకి కూడా తర్వాత ఇమ్యూనిటీ వస్తుంది నాకు నేను ముందు చేసుకున్నాయి మాకు డ్యూటీ పడుతుంది కదా నేను చేసుకున్నాను ఐ యామ్ కంప్లీట్లీ ఇమ్యూన్ కా ఆఫీసర్స్ అందరికీ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మీరు కూడా తీసుకోండి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఇచ్చేయండి 45 అండ్ ప్లస్ ఉన్న ఏజ్ వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది మీరేమన్నా చెప్తారా అయితే ఈరోజు అది కూడా సీఎం గారు కూడా ఇది పెట్టుకోవడం జరిగింది మీ ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఇది వీడియో కాన్ఫరెన్స్లో కూడా వచ్చింది సి ఇది కరెక్ట్ అండి మీరు ఇది చూసుకోండి ఒకసారి అంటే దాన్ని మీరు కరెక్ట్గా ఫోకస్ చేయండి ఎవరు కూడా ఇది ప్రభుత్వము నిర్ణయించిన ధరలు ఎవరు ఏ యజమాని ప్రైవేట్ హాస్పిటల్ అయినా దీనికంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదు లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం జరుగుతుంది అండ్ ఎవరైనా మేము తీసుకున్నటువంటి హాస్పిటల్స్లో అయితే మాత్రం అన్నీ ఫ్రీయే ప్రైవేట్ హాస్పిటల్ మేము తీసుకుని నడుపుతున్నా అంటే అన్నీ ఫ్రీ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చేయాలంటే ఇవి రేట్లు దానికి దానికంటే ఎక్కువ ఎవరూ కూడా తీసుకోవటానికి వీల్లేదు అది ప్రజల్లో బాగా ప్రచురించండి మాకు తెలుసు కొంతమంది మెడికల్ షాప్ వాళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు బాగా ఈ కోవిడ్ దీన్ని పాండమిక్ని అవకాశంగా వాడుకుందాము మంచి డబ్బులు సంపాదిద్దామనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ప్రభుత్వం పరంగా నేను హెచ్చరిస్తున్నాను మీరు అట్లా చేస్తే మాత్రం మీ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి నేను అదే నేనేం చెప్పాను అసలు నిజంగా చెప్పాలంటే సోర్స్ మీద మీరు పట్టుకుంటే మీకు సగం అక్కడే ఇప్పుడు రేలింగ్స్ ఉంటాయి అవి థియేటర్స్లో ఉండొచ్చు టెంపుల్స్లో ఉండొచ్చు బస్సులో డిస్ఇన్ఫెక్ట్ చేయడము ఇట్లాంటి అయితే మనం చేస్తే ప్లస్ ఇప్పుడు థియేటర్స్లో బస్ స్టేషన్స్లో చాలామంది బయట నుంచి వస్తారు వాళ్ళు దిగి వాళ్ళు దారికి వెళ్తారు అయితే మన దగ్గర ఈ టెంపరేచర్ చూసుకునే గన్స్ ఉంటాయి ఆ గన్స్ బట్టి చూసుకుంటే ఎవరికైతే టెంపరేచర్ ఉంది అక్కడికక్కడే వాళ్ళకి టెస్ట్ చేసి క్వారంటైన్లో తీసుకొస్తే చాలా వరకు ఆ మనిషి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇవ్వకుండా ఉంటాడనేది కూడా చెప్పడం జరిగింది ఆపరేషన్స్ను ప్రభుత్వ పరంగా సూపర్వైజ్ చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సిసోడియా గారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు వారికి జిల్లా యంత్రాంగం తరఫున స్వాగతం పలుకుతూ సార్కి సుదీర్ఘ అనుభవం అట్లాగే గతంలో కూడా కోవిడ్కి సంబంధించి వేరే జిల్లాలో కూడా పనిచేశారు ఈ సందర్భంగా మన జిల్లాలో మనం ఏ రకంగా చర్యలన్నీ తీసుకుంటున్నామో అవన్నీ కూడా వివరించడం జరిగింది అట్లాగే ఫీల్డ్ లెవెల్లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ అందరితో సార్ ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడెక్కడైతే ఇంకా మనం మెరుగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉందో దానికి సంబంధించి సూచనలు చేశారు వాటన్నింటినీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా గ్యాప్స్ అన్నీ ఉంటే వాటన్నింటినీ కూడా మనం ఫిల్ చేసి ఇంకా మెరుగ్గా ఈ కోవిడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా సార్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనకు మూమెంట్ ఆఫ్ ది పీపుల్ విషయంలో ఎక్కడెక్కడైతే బయట నుంచి వచ్చేటువంటి అవకాశం ఉందో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా జిల్లాలో ఐడెంటిఫై చేసి అక్కడ కనుక మనం స్క్రీనింగ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం స్ప్రెడ్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది ఒకటి అట్లాగే రెండోది ముఖ్యమైనది మరి ఎక్కడైతే పీపుల్ అంతా గ్యాదర్ అవుతారో ఆ ప్లేసెస్లో అన్నింటిలో కూడా
మనం వాళ్ళని అందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ కూడా స్ప్రెడ్ కంట్రోల్ చేయాలి. మూడోది కంటైన్మెంట్ జోన్స్, గతంలో మనం చాలా లార్జ్ స్కేల్లో ఏరియా ఉండేది, ఇప్పుడు మైక్రో లెవెల్లో కంటైన్మెంట్ ఆపరేషన్స్ మనం చేస్తున్నాము. సో అందువల్ల మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, అట్లాగే సెక్రటరేట్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కంటైన్మెంట్ ఆపరేషన్స్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీనివల్ల మరి అక్కడ ఈ ప్రోటోకాల్ ప్రకారం వాస్తవంగా ఏవైతే అవన్నీ జరగాలో, కాంటాక్ట్ స్కోప్ లేకుండా అవన్నీ జరగాలి, వాటిని స్ట్రీమ్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా మేము అనుకుంటున్నాం. సో ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా శిశుడే సారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఇంకా ఈ కోవిడ్ ఆపరేషన్ సంబంధించి పక్కాగా అన్ని చర్యలు తీసుకుంటాం. హాస్పిటల్ ప్రిపేర్నెస్లో ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. మనం 2020లో పీక్ కంటే అప్పుడు కేవలం 1300 బెడ్తోనే మనం మేనేజ్ చేసాం, ఇప్పుడు దాదాపు 1800 బెడ్స్ రెడీ చేసాం. దీంట్లో ఐసీయూ రిక్వైర్మెంట్ కానీ, ఆక్సిజన్ బెడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచాము. అట్లాగే కోవిడ్ 70 కింద ఎవరైతే గతంలో రిక్రూట్ చేసుకున్నామో వాళ్ళందరినీ కూడా వాళ్ళ సర్వీసెస్ మళ్ళా 3 నెలలు ఎక్స్టెండ్ చేసిన దానివల్ల వాళ్ళంతా రిపోర్ట్ చేశారు. మరి కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఎవరైతే ఇళ్లలో హోమ్ ఐసోలేషన్లో ఉండలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళు కోవిడ్ కేర్ సెంటర్లో ఉండి తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు. సో ఇవి కూడా ఇంకా కోవిడ్ కేర్ సెంటర్స్ని మళ్ళీ తిరిగి ఫంక్షన్లకు తెచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి 1800 బెడ్స్తో సెంటర్స్ ఐడెంటిఫై చేశాము, దాన్ని రెట్టింపు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు సీఎం గారి ఆదేశం మేరకు మాకు సీనియర్ ఐఎస్ ఆఫీసర్ సుశోదయ సార్ వచ్చి ఇక్కడ మా కోవిడ్ రెస్పాన్స్, కోవిడ్ ప్రిపేర్నెస్ని అంతా డీటెయిల్గా పరిశీలించారు. అన్ని డిపార్ట్మెంట్ యొక్క హెడ్స్తో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏం చేస్తూ ఉంది అది డీటెయిల్గా స్టడీ చేశారు. దాని మేరకు కొన్ని ఉత్తర్వులు, ఇంకా కొన్ని సలహాలు, సూచనలు ఇంకా ఇచ్చారు. ఇప్పుడు మేము దాని మీద గేరేపై బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటూ ప్రాక్టికల్గా ఏదైతే 2-3 ఇంపార్టెంట్ అంశాలు మీకు తెలిసిన జరిగిన ఇప్పటికే ఈ కొత్త వచ్చిన బయట నుంచి కొత్త వచ్చిన ఇన్ఫెక్షన్లు మరియు ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఇన్ఫెక్షన్ని రద్దీ ప్రాంతాల్లో కంట్రోల్ చేయడం, అదేవిధంగా కంటైన్మెంట్ ఏరియాస్లో నో కాంటాక్ట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం, ఫైనల్గా ఈ ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కూడా ఎట్లా ప్రో కోవిడ్ బిహేవియర్ని ఎన్ఫోర్స్ చేయాలి అని ఈ 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఇప్పుడు ఖచ్చితంగా కూర్చుని మేము స్ట్రాటజీ పెట్టి తొందరలోనే అమల్లో తీసుకువస్తాము. ఆల్రెడీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు అందరికీ రీఅష్యూర్ చేశారు. వీఆర్ ఆల్రెడీ వెరీ వెల్ ప్రిపేర్డ్, ఎవరికి కూడా ప్యానిక్ అవ్వాలని కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందుకన్నా మేము ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి 100% యూనో ఎవ్రీబడి షుడ్ కోఆపరేట్, లిసన్ టు ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది అడ్మినిస్ట్రేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెల్ గేర్డ్ అప్ టు రైజ్ టు ది ఛాలెంజ్. థ్యాంక్ యూ.